నమస్తే బోస్ కుమారి జానీ మాస్టర్ గారు జానీ మాస్టర్ గారు జనసేనలో జాయిన్ అయినటువంటి సంగతి తెలిసిందే హోమ్ క్లీన్ గారికి వీరాభిమాని మరి ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో జనసేన పార్టీలోకి వచ్చారు అదే విధంగా చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించుకున్నటువంటి సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జానీ మాస్టర్ చూస్తే సిగ్గు తెచ్చుకోవాలనేటువంటి కోణంలో సోషల్ మీడియా అంతా కూడా చాలా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. చాలా మంది ఇంకా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఫ్రెండ్స్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు కానీ లేకపోతే మేమంటే పోస్ వేసుకుంటాం పీకేసుకుంటాం అని చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీకి హెల్ప్ చేయటం అంటే పవన్ కళ్యాణ్ గారు క్రైసిస్లో ఇబ్బందులు ఉన్నటువంటి టైంలో కనీసం మాట సాయం కూడా చేసేటువంటి వాళ్ళు లేరు. కానీ జానీ మాస్టర్ లాంటి వాళ్ళు ఫ్యాన్ చెప్పుకున్నారు అందరిలో చెప్పుకుంటారు అలాగే జనసేన పార్టీకి తన వంతుగా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా సాయంలో భాగంగా ఆయన వచ్చి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక రేంజ్లో వైసీపీ పార్టీ విరుచుకుపడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు అదేవిధంగా ప్రచారవతి ఉభ్యతులు చేస్తున్నారు అదేవిధంగా ఎక్కడికక్కడ వైసీపీని ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా వైసీపీ పార్టీ ఖచ్చితంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జోలికి అని వస్తే ఊరుకునేది లేదు కబడతారనేటువంటి విధంగా చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు వైసీపీ పార్టీ మేము చేస్తున్నారు అదేవిధంగా పేదలు చాలా ఇబ్బంది పడ్డారు ఆ వైసీపీ ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఈ మొత్తం ఈ 5 సంవత్సరాల పరిపాలన ఏదైతే ఉందో ఈ పరిపాలన మొత్తం ఖచ్చితంగా వేస్ట్ అనేటువంటి కోణంలోనే మరి జానీ మాస్టర్ గారు చెప్తున్నారు. జనసేన పార్టీకి జన సైనికుడు కూడా ఖచ్చితంగా ప్రాణాలకు కానీ లేకపోతే కొట్టించుకోవడానికో లేకపోతే వీటన్నిటి కూడా భయపడేటువంటి వాళ్ళం కాదు వార్నింగ్లకు భయపడేటువంటి వాళ్ళం కాదు ఖచ్చితంగా మాకంటూ ఒక ఆశయం ఉంది ప్రజల కోసం ఖచ్చితంగా పనిచేసి తీరుతాం జనసేనాని వెనక ఖచ్చితంగా నిలబడి ఉంటామనేటువంటి కోణంలో మరోసారి చాలా ఘాటుగా కబర్దారంటూ వ్యాఖ్యలతోటి ఘాటైనటువంటి వ్యాఖ్యలతోటి వైసీపీకి మరి సమాధానం ఒక రకంగా ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరేమి చూడాలి.